నెల్లూరు నగరంలో గల సర్వోదయ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆదిత్య సాయి మాట్లాడుతూ సింహపురి హాస్పిటల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, అఖిల్, షారూక్, సాయి కుమార్, ప్రశాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 17వ తేదీ ఏకోలు శ్రీనివాసులు అనే వ్యక్తి ఎక్కడైతే మన బీరంగుండ దగ్గర ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తిని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీసుకొచ్చి సింహపురి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా హాస్పిటల్లో 12 గంటలు చికిత్స చేయించి దాని తర్వాత వాళ్ళ భార్యకి ఒక వైట్ పేపర్లో సంతకం పెట్టమ్మా అని చెప్పంగానే సంతకం పెట్టినటువంటి సందర్భం ఉంది. అయితే దీని అందరి మీద గత 10 రోజులుగా వార్త అనేక మీడియా ప్రతినిధుల ద్వారా అనేక పేపర్లో కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ యొక్క అవయవదానం విషయంలో వాళ్ళ భార్య యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఎవరో పేషెంట్ కిడ్నీ మార్పిడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కిడ్నీని శ్రీనివాసుల కిడ్నీని తీసుకువచ్చి అక్కడ సదరు ఒక పేషెంట్కి కిడ్నీని అమర్చడంలో భారీ ఎత్తున నగదుని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇప్పటికే దాన్ని రాష్ట్ర వైద్య విద్యాశాఖ కార్యదర్శికి కూడా ఇప్పటికే ఒక లెటర్ కూడా అందజేయడం జరిగింది. ఏదైతే మీ హాస్పిటల్ సింహపురి హాస్పిటల్ని రద్దు చేయాలా, దీని మీద 17 తేదీ లోపల వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది. దీనందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే 17వ తేదీ వరకు కూడా మేము ఒక ప్రజా సంఘాలుగా విద్యాసంఘంగా కూడా మా యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ మరోపక్క ఇది విచారణ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి మేము విద్యాజేసిగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఆసుపత్రి యాజమాన్యానికి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అక్కడ ఎవరైతే డాక్టర్లు దీని యొక్క అవయవ దానంలో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందో వాళ్ళందరూ కూడా వెంటనే కూడా పీడియాటిక్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలా, ఏదైతే సింహపురి హాస్పిటల్ గుర్తింపుని వెంటనే రద్దు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము విద్యాజేసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.